బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ తరహాలో రాయలసీమలో కూడా రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాయలసీమకు ఇచ్చిన రాజధానిని బంగారు పళ్లెంలో పెట్టి ఆంధ్రాకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అమరావతిని ఫ్రీ జోన్ చేసి సీమవాసులకు ఉద్యోగ అవకాశాలను పంచాలని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా టీటీడీ ఆదాయాన్ని పెంచినట్లే దుర్గమ్మ సింహాచలం ఆదాయాన్ని ఎందుకు పెంచరని ప్రశ్నించారు. మా తిరుపతి ఆదాయాన్ని మా ప్రాంతానికి పంచాలని టీజీ వెంకటేష్ తేల్చి చెప్పారు. రైట్, ఇక బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ తరహాలోనే రాయలసీమలో కూడా రాజధాని ఏర్పాటు చేసి అమరావతిని ఫ్రీ జోన్గా ఏర్పాటు చేసి రాయలసీమకు చెందిన తిరుపతి డబ్బులు వాళ్ళకే కేటాయించాలి అని చెప్పేసి మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, టీజీ వెంకటేష్ వ్యాఖ్యలకు సంబంధించి ఏమనుకోవాలి? అరుణ, ఇవాళ అనంతపురం పర్యటనకు వచ్చినటువంటి టీజీ వెంకటేష్ కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా రాయలసీమకు ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు, అదేవిధంగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. గతంలో లేని విధంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో అయితే రెండు రాజధానులు ఏ రకంగా ఉన్నాయో ఆ రాజధానులు రాయలసీమ కూడా రావాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలే అని చెప్పారు కాబట్టి ఇంకా ఇప్పటి వరకు కూడా అమరావతి నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా డీజీ వెంకటేష్ డిమాండ్. అదేవిధంగా గతంలో ఆంధ్ర వాళ్ళే రాజధానిని రాయలసీమకి ఇస్తే రాయలసీమ వాడు బంగారుపల్లెంలో తీసుకెళ్లి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడని చెప్పి కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్య చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తిరుపతి దేవస్థానం డబ్బులను దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి కోసం పంచడం జరుగుతోంది, అదేవిధంగా విజయవాడ దుర్గమ్మ అదేవిధంగా సింహాచలం డబ్బులు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించడం జరిగింది. తిరుపతి బోర్డులో కూడా దేశవ్యాప్తంగా సభ్యులకి అవకాశం కల్పిస్తారు, మిగతా దేవాలయాల్లో కూడా ఎక్కడ ఇది లేదు. రాయలసీమకు వచ్చేసరికి ఉదార స్వభావంగా వ్యవహరిస్తారు, రాయలసీమ వాళ్ళ యొక్క ఉదారత అని చెప్తారు, మిగతా చోట్ల ఈ పరిస్థితి ఎందుకు లేదని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం. ప్రధానంగా రాయలసీమలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఏదైతే సిద్ధేశ్వరం అదేవిధంగా మిగతా ప్రాజెక్టులు కూడా గుండ్రేవుల ప్రాజెక్టు ఏదైతే ఉందో పూర్తి చేయాలని చెప్పి వెంకటేష్ డిమాండ్ చేస్తున్నాడు. ఆంధ్ర వాళ్ళు అప్పట్లో నిర్మాణం చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ ని ఆంధ్రాకు నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఈ సిద్ధేశ్వరం అలుగు అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా రాయలసీమ నీళ్లు నేరుగా రాయలసీమకు వస్తాయని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత రాయలసీమ హక్కుల కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ అభివృద్ధి మీద దృష్టి సారించాలని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్ల రాయలసీమకి అభివృద్ధికి ఏటా రావాల్సినటువంటి 50 కోట్లతో పాటు ఉపాధి హామీకి సంబంధించిన నిధులు కూడా కొంత పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని చెప్పి డీజీ వెంకటేష్ స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ అప్డేట్ అందించినందుకు. అమరావతిలో ఫ్రీ జోన్ పెట్టే తీరాలి, మాకు ఆ ఫ్రీ జోన్ పెట్టి మిగతా ప్రాంతం మా ప్రాంతాల్లో కూడా మళ్ళీ అలాంటి క్యాపిటల్స్ నిర్మించి జమ్మూ కాశ్మీర్లో మాదిగో లేకపోతే మహారాష్ట్రలో మాదిగో నంబర్ ఆఫ్ క్యాపిటల్స్ ఇక్కడ కూడా నిర్మించి అభివృద్ధిలో భాగస్వామి కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది అభివృద్ధి చేయండి, అమరావతి మాకు చేయండి. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఫ్రీ జోన్ చేయకపోతే అక్కడ ప్రాంతం వారికి ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ రాష్ట్రానికి క్యాపిటల్ అన్నప్పుడు అందరికీ అక్కడ భాగస్వామి అయితేనే క్యాపిటల్ అని నేను డిమాండ్ చేస్తున్నాను. సో మాకు క్యాపిటల్ పెట్టేంత వరకు అక్కడ మా వాళ్ళని పెట్టండి, మళ్ళీ కావాలంటే తీసుకుని వచ్చి మా ప్రాంతంలో పెట్టండి. ఇలా మనకు సదుపాయాలు కలిగజేయాలి. ఆంధ్ర ప్రాంతంలో శ్రీభాగ్ ఒప్పందంలో ఆంధ్రగా క్యూమెంట్ కోవడం జరిగింది. గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన శ్రమదానం చేయడంతో పాటు మొక్కలను నాటారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేశారని అన్నారు.
పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆశించింది ఏంటంటే జనాభా ప్రాతిపదికన ప్రతి మనిషికి పర్ హెడ్ 1,630 రూపాయలు, అంటే మీ గ్రామానికి దాదాపు 50 లక్షల రూపాయలు గ్రాంట్ రూపంలో ఈ కార్యక్రమం కోసం అని చెప్పి, లేదా మీ గ్రామాలని బాగు చేసుకోవడం కోసం అని చెప్పి ఇవ్వడం జరుగుతాం. ముఖ్యమంత్రి గారు 1,630 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టి, ఆ బడ్జెట్ లో కూడా ఈసారి నిన్న పెట్టిన బడ్జెట్ లో కూడా ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడు ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాల్లో 1 రూపాయి కూడా తగ్గించకుండా మళ్ళీ 1,630 కోట్ల రూపాయలని ప్రతిపాదించి గ్రామాల్లో డైరెక్ట్ గా మీకు డబ్బు మీ అకౌంట్ కు వచ్చి మీరు స్పెండ్ చేసుకునే విధంగా, ఖర్చు పెట్టుకునే విధంగా మీకు ఫండ్స్ ఇచ్చారు. కార్యక్రమం ఇవ్వడం కాదు, కార్యక్రమంతో పాటు ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది.